ఒకే ఒక్క సంచలన ప్రకటన ఇప్పుడు రాష్ట్రంతో పాటు ఆ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది టీడీపీకి కౌంటర్ ఇస్తూ రాజోలు రాజానగరం సీట్లలో తాము పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించడం సంచలనం రేపుతోంది రిపబ్లిక్ డే రోజు ఆర్తో వచ్చే నియోజకవర్గాల పేర్లను చెప్పి అక్కడ పోటీ చేస్తామని వెల్లడించడంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది జనసేనాని ప్రకటనతో తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తే జనసేనలో మాత్రం జోష్ నెలకొంది పవన్ ప్రకటన తర్వాత రాజానగరం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు రాజానగరంలో జనసేన ఇన్ఛార్జ్ బత్తుల రామకృష్ణ పోటీ ఖాయంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు వైసీపీకి అక్కడ ఒక్క సీటు రావడానికి వీల్లేదని శబధం చేశారు గతంలోనే మూడు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు ఆ క్రమంలోనే రాజానగరం ఇన్ఛార్జిగా బత్తుల రామకృష్ణ నియమితులయ్యారు ఇప్పుడు తాజాగా రాజానగరం నుంచి పోటీ చేస్తామని తెలపడం చర్చనీయాంశమైంది పవన్ ప్రకటన టీడీపీలో గుబులు రేపుతోంది నిజానికి రాజానగరంలో టీడీపీ కాస్త బలంగానే ఉంది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో రాజానగరం శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది అప్పటి నుంచి రెండు ఎన్నికల్లో టీడీపీ అక్కడ విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో జరిగినప్పుడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెందుర్తి వెంకటేష్ గెలుపొందారు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులోనూ అదే నియోజకవర్గం నుంచి పెందుర్తి వెంకటేష్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జక్కంపూడి రాజా ఘన విజయం అందుకున్నారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో విజయం సాధించారు దీంతో పెందుర్తి వెంకటేష్ పార్టీకి అంటే ముట్టినట్టుగా ఉండడంతో టీడీపీ ఇన్ఛార్జ్గా బొడ్డు వెంకటరమణ చౌదరిని చంద్రబాబు నియమించారు ఇక ఈసారి రాజానగరంలో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు కానీ ఉన్నట్టుండి ఆ సీటును జనసేన ప్రకటించడం చర్చనీయాంశమైంది పవన్ ప్రకటనపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి